Hi viewers, ee video dwara JAO NPDCL abhyarthula koraku cost and management CMA lo nidula pravaha nivedika e vidhanga tayar chestaru anedi spashtanga istunnamu. Mari din dwara evi moolalu evi vinyoginchina vanarulu ani indirect questions ni frame chestaru. కాబట్టి అందుకోసం ఈ మెటీరియల్ మీకు అందిస్తున్నాము. మరి దీంట్లో మొదటగా ఏం చేయాలి అంటే ప్రస్తుత ఆస్తులను అప్పులను వదిలివేయవలసి ఉంటుంది. రెండవ పాయింట్ కనుక తీసుకున్నట్లయితే వాటా మూలధనంలో పెరుగుదల సంవత్సరంలో అదనంగా జారీ చేసిన వాటా మూలధనాన్ని సూచిస్తుంది. ఈ మొత్తాన్ని నిధుల ప్రవాహ నివేదికలో మూలాలుగా చూపవలసి ఉంటుంది. వాటాలుగా మార్చబడిన డిబెంచర్లకు వాటాలు జారీ చేసిన కొనుగోలు చేసిన స్థిరాస్తులకు తగు సర్దుబాట్లు చేయవలసి ఉంటుంది. థర్డ్ పాయింట్, విమోచనీయ ఆధిక్యపు వాటా మూలధనంలో తగ్గుదల విమోచనను సూచిస్తుంది. విమోచన కోసం చెల్లించిన మొత్తాన్ని వినియోగంగా చూపవలసి ఉంటుంది. ఫోర్త్ పాయింట్, దీర్ఘకాలిక రుణాలలోను డిబెంచర్లలోను పెరుగుదల అదనంగా సేకరించిన అప్పును సూచిస్తుంది. ఈ మొత్తాన్ని మూలంగా చూపవలసి ఉంటుంది. తగ్గుదల విమోచనను సూచిస్తుంది. ఈ మొత్తాన్ని వినియోగంగా చూపవలసి ఉంటుంది. వాటాలలోకి మార్చిన డిబెంచర్లకు తగు సర్దుబాట్లు చేయవలసి ఉంటుంది. మరి అదేవిధంగా ఫిఫ్త్ పాయింట్ కనుక తీసుకున్నట్లయితే వ్యక్తిగత యాజమాన్యాలలోను భాగస్వామ్య సంస్థల్లోనూ అదనపు సమాచారం ఇవ్వనప్పుడు మూలధనంలో పెరుగుదలను లాభంగా పరిగణించవచ్చు. ఇదే విధంగా మూలధనంలో తగ్గుదలను నష్టంగా పరిగణించవచ్చు. అయితే తరుగుదల మొదలైన నిదేతర అంశాల కోసం లాభ నష్టాలను తగు విధంగా సర్దుబాటు చేయాలి. సొంత వాడకాలు, యథార్థ లాభం, ప్రవేశపెట్టిన మూలధనం మొదలైన విషయాలకు సంబంధించిన అదనపు సమాచారం ఇస్తే మూలధన ఖాతాను తయారు చేసి లోపించినటువంటి సమాచారం కనుగొనవలసి ఉంటుంది. సిక్స్త్ పాయింట్, అదనపు సమాచారం ఇవ్వనప్పుడు స్థిరాస్తుల్లో పెరుగుదలను సంవత్సరంలో ఆస్తికి చేసిన చేర్పుగా పరిగణించాలి. ఈ మొత్తాన్ని వినియోగంగా చూపవలసి ఉంటుంది. ఇదే విధంగా స్థిరాస్తులలో తగ్గుదలను విక్రయ ప్రతిఫలంగా పరిగణించాలి. ఈ మొత్తాన్ని మూలంగా చూపవలసి ఉంటుంది. సంవత్సరంలో స్థిరాస్తులను కొనుగోలు చేయటం కానీ విక్రయించటం కానీ జరగలేదని చెప్పినప్పుడు తగ్గుదలను తరుగుదలగా పరిగణించాలి. సెవెంత్ పాయింట్, స్థిరాస్తుల గురించి ఎన్నో రకాలైన వివరాలు ఉంటే అనగా అసలు ఖరీదు లేదా నికర విలువ, సంచితమైన తరుగుదల, ఆస్తుల విక్రయ ప్రతిఫలం, ఆస్తుల అమ్మకం మీద లాభం, కొత్తగా కొనుగోలు చేసిన ఆస్తుల ఖరీదు మొదలైనవి కనుక ఇచ్చి ఉన్నట్లయితే స్థిరాస్తులను సంచితమైన తరుగుదలకు ప్రత్యేకంగా ఖాతాలు తయారు చేసి లోపించిన సమాచారం కనుక్కోవలసి ఉంటుంది. ఎయిత్ పాయింట్, సర్దుబాటు చేసిన లాభ నష్టాల ఖాతాను తయారు చేసి కార్యకలాపాల నుండి ఉత్పన్నమైన నిధులను లేదా లాభాలను కనుక్కోవలసి ఉంటుంది. లాభాలను నివేదికలో మూలంగా చూపవలసి ఉంటుంది. నైన్త్ పాయింట్, వాటాల మీద వచ్చిన డివిడెండ్ మొదలైన వ్యాపారేతర ఆదాయాలను నివేదికలో మూలాలుగా చూపవలసి ఉంటుంది. టెన్త్ పాయింట్, చెల్లించిన డివిడెండు, చెల్లించిన పన్ను మొదలైన వ్యాపారేతర వినియోగాలుగా చూపవలసి ఉంటుంది వ్యయాలను. లెవెన్త్, నిధుల ప్రవాహ నివేదికను నిల్వ తేల్చవలసి ఉంటుంది. వినియోగాలపై మూలాలు మిగులు నిర్వహణ మూలధనంలో పెరుగుదలను సూచిస్తుంది. మూలాలపై వినియోగాల మిగులు నిర్వహణ మూలధనంలో తగ్గుదలను సూచిస్తుంది. మరి నిధుల ప్రవాహ నివేదిక నమూనా కనుక తీసుకున్నట్లయితే మొదటగా మూలాలు, వాటా మూలధనం జారీ, డిబెంచర్ల జారీ, ఆర్థిక సహాయ సంస్థల నుండి అప్పులు, స్థిరాస్తుల అమ్మకం, వ్యాపార లాభం లేదా కార్యకలాపాల నుండి నిధులు, వ్యాపారేతర అంశాలు అనగా వసూలైన డివిడెండ్ మొదలైనవి.
వీటిని మూలాలుగా పరిగణించాలి. వినియోగాలు, విమోచనీయ ఆధిక్యపు వాటాల విమోచన, దీర్ఘకాలిక రుణాల విమోచన, డిబెంచర్ల విమోచన, స్థిరాస్తుల కొనుగోళ్ళు, వ్యాపారేతర చెల్లింపులు, డివిడెండ్లు, పన్నులు మొదలైనవి, ఇవి వినియోగాలు. ఇప్పుడు మూలాల నుండి వినియోగాలు తీసేస్తే నిర్వహణ మూలధనంలో నికర పెరుగుదల లేదా తగ్గుదల వచ్చే అవకాశం ఉంటుంది. మొత్తం మూలాల నుండి మొత్తం వినియోగాలు. సో ఇందులో నుంచి ఒక పాయింట్ని ఇండైరెక్ట్గా అడిగే అవకాశం ఉంటుంది, ఏది కలిపితే మూలం, ఏది కలిపితే వినియోగం, లేకపోతే మూలాలు అధికం వినియోగాలు తక్కువ, ఇలాంటివి కనుక ప్రశ్నలు సంధించే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా పరిశీలించి ఈ ప్రిపేర్ అయితే సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆల్ ది బెస్ట్.